Tony. సుశీల, నిన్ను కరెక్ట్ చేస్తే నా జీవితమే ఇక బిజీలా. వచ్చేసా? యో బ్యాగ్. ఏ కుమార్, ఏ కోలా బ్యాగ్ మర్చిపోయి. సుసి, నేను వచ్చేసాను. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? మీరు ఫోన్ మాట్లాడుతూ రండి, నేను మిమ్మల్ని గుర్తుపడతాను. మీకు ఒక సర్ప్రైజ్ షాక్ గా ఉంటుంది. ఓ, నువ్వు షాక్ షకీలావా? నేను బ్లాక్ అండ్ వైట్ లో కలర్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నాను. ఏ లిఫ్ట్ పార్టీ, మళ్ళీ నువ్వు వచ్చావేంటి? ఒక ముఖ్యమైన విషయం మీద నా లవని కలవటానికి నేను ఎంతో ఆశగా వెళ్తున్నాను, ఇలా సడన్ గా సునామీలాగా డాష్ ఇచ్చావేంటి? అది సరే, ఈ పక్కనే ఎక్కడైనా హార్బర్ ఉందా? ఎందుకు అడుగుతున్నారు? ఒక కార్గో షిప్ ఇలా రోడ్డెక్కిందేంటా అని. ప్రీతమా, మీ ఈ చిలిపి మాటలే నన్ను బాగా ఆకర్షించాయి. అదే గొంతు, అదే భావం, అదే వచనం. అప్పుడైతే నువ్వే సుసి లా. ఇందాక కిస్ ఇస్తా అన్నావే, అది ఇక్కడే ఇస్తావా లేక పక్కకొచ్చిస్తావా? నేను అక్కడ ఇవ్వను, ఇక్కడ ఇవ్వను. అప్పుడైతే రూమ్ బుక్ చేయమంటావా? మీరు ముందు కళ్ళు మూయండి. మూస్తే పోయే. అయ్యో, నా కళ్ళు కాదు మీ కళ్ళని. అంతే కదా. అఖిల్ బయలుదేరదామా? వాట్లా, అర్జెంట్ అర్జెంట్ కాల్ ఇచ్చా ఇవ్వడానికి వెళ్ళావు, ఏమైంది? నా పుచ్చ పగిలినంత పని అయింది. ఏ వెళ్ళా చూసా, మాట్లాడా, బ్యూటిఫుల్ గర్లే, బట్ తను ఎప్రోచ్ ఎందుకు నాకు అస్సలు నచ్చలేదు. పబ్లిక్ ప్లేస్ లో కిస్ ఇస్తాను, ఐ లవ్ యూ అని చెప్పి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. నాకెందుకు ఈ కల్చర్ అంత కంఫర్టబుల్ గా అనిపించగా టక్కన మొలతాడు తెంపి తన చేతికి రాఖీలా కట్టేసి బాయ్ సిస్టర్ అని వచ్చేసాను. వెళ్దామా? అది సరే, నీ ప్యాంట్ ఎందుకు జారుంది? ప్యాంట్ జారిపోయిందా? కోలా, దాని గురించి డిస్కస్ చేద్దామా? దాని గురించి డిస్కషన్ వద్దు. వై బెల్ట్ విప్పి కొడితే ప్యాంటు కిందకు జారి పడిపోతుంది అన్న బేసిక్ ఫిజిక్స్ కూడా నీకు తెలియదట్రా? ఆర్ యు ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్? బ్రదర్, నిన్ను కుమ్మి పారేయడం నీ సైట్ లో నుంచి సినిమా చూసినట్టు చూశాను. నువ్వేరా నిజమైన ప్రాణ స్నేహితుడివి. థ్యాంక్ యూ. ఇదంతా సర్కస్ చూసినట్టుగా చూసావే, నా బ్యాగ్ బద్దలు అయ్యేలా కొట్టారంటే ఆ బ్యాగ్ లో ఏముందో చూడాలని నీకు అనిపించలేదా? అవును కదా. ముందు చూడొస్తాను. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. పిల్ల కోసం వెళ్తే పళ్ళు రాలే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను వంగలేను, పెయిన్ఫుల్ గా ఉంది. అందువల్ల మీరే కాస్త వంగి నా ప్యాంట్ కాస్త పైకెత్తుతారా? ఊరంతా ఏకమై కూర్చున్నప్పుడు మూసు కూర్చున్నావు, ఇప్పుడు చిన్న సౌండ్ కి ఓవర్ గా రియాక్షన్ ఇస్తున్నావా? ముందు అందులో ఏముందో చూడరా. నాన్సెన్స్. రే, నేను అందంతో పడేసిన అమ్మాయి, నేను మనుషులతో కుమ్మించిన అమ్మాయి, ఇద్దరు పాస్పోర్ట్లు మన దగ్గర ఉన్నాయా? మనం వెంటనే యాక్షన్ లోకి దిగాలి. ఏంటది? వాళ్ళు పాస్పోర్ట్లు పోయాయని ఇండియన్ ఎంబసీ లో కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఎంబసీ ఆఫీసర్ లాగా యాక్ట్ చేసి వాళ్ళని కవర్ చేస్తాను. నువ్వు ఎంబసీ ఆఫీసరా? వాళ్ళు నమ్ముతారా? నమ్మేటట్టు గెటప్ వేస్తావులా. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఖర్చుతో సైన్ చేస్తాను. నువ్వు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పాస్పోర్ట్ దొంగలా మాట్లాడు. దొంగలా మాట్లాడు నాకు వెన్నతో పెట్టిన విద్య. అవును, నువ్వే గడపేస్తున్నావు. వెయిట్ అండ్ వాచ్. సారీ సార్, ఐ కాంట్. ఏమైంది దివ్యా? గేమ్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. పాస్పోర్ట్ మిస్ అయినప్పటి నుంచి టెన్షన్ గా ఉంది. ఆ విషయం ఎంబసీ చూసుకుంటుంది, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్. స్టాప్ బై సే, ఐ యామ్ యువరాజ్ సింగ్, సన్ ఆఫ్ హర్భజన్ సింగ్, గ్రేట్ గ్రాండ్సన్ ఆఫ్ మణీందర్ సింగ్. హలో. హాయ్. పేరు దివ్యా, వయసు 18, పుట్టింది అమెరికన్ హాస్పిటల్, చదివింది సెయింట్ జోసెఫ్ కాలేజ్, స్టేటస్ సింగిల్, వైజాగ్ లో స్క్వాష్ చాంపియన్, నేషనల్ చాంపియన్ అవ్వాలని సింగపూర్ లో ట్రైనింగ్ కోసం వచ్చారు. టికే పాస్పోర్ట్ పోయిందని మీరు ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేశారు. ఇండియన్ ఎంబసీ పంపించిన పొద్దున్నైనా చురుకైనా కత్తి లాంటి ఆఫీసర్. ఆఫీసర్ ఆఫీసర్, నా బయోడేటా కూడా కొంచెం చెప్పండి. లగేజ్ గురించి మేము నై బోల్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మనం ఇద్దరం కలిసి వెతికేద్దామా? నేను చూస్తుంటే ఆఫీసర్ లాగాను లేవు, సింగిల్ లాగాను లేవు, పోలిక లేవి, మ్యాచ్ అవ్వట్లేదు. డౌట్? యా. వన్ మినిట్ మేడం, ఇద్దరాయి.
సరిపోద్దా, ఇప్పుడు నమ్ముతావా నేను సింగ్ అని? సింగ్ ఇస్ కింగ్, సింగ్ ఇస్ కింగ్. ఫోన్ చేయలేనురా, బ్యాలెన్స్ లేదు. ఏంటి ఏంటిది, సింగ్ అంటున్నావు, తెలుగులో మాట్లాడుతున్నావు, డీటెయిల్స్ చెప్పు. ఇది ఒక ప్రశ్న. నాన్న సింగు, అమ్మ తెలుగు, చాలా బ్యా. ఎక్కడికి పోవాలి? అయితే నువ్వు తెలుగు సింగువా? తెలుగు సింహం, సింహం, తెలుగు సింహం. ఫోన్ కార్డు టాప్ అప్ చేయలేదురా, డబ్బులు లేవురా. అరచి ఏంటిది, రుమాలు ఊపుతూనే ఉన్నావు. సరే గాని, ఒక సింగిల్ నమ్మి ఇంత పెద్ద పోస్టింగ్ ని ఈ ఊరు వాళ్ళు ఎలా ఇచ్చారు? నేను వచ్చేప్పుడు చూస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నావు. ఈ ఊరు పేరేంటి? సింగపూర్. సింగపూర్ లో సింగు పనికుండా నీ బాబుకు పనిస్తారా ఏంటి? నాకు కొనిసం తెలియాలి. నాకు కూడా తెలియాలి. వీళ్ళు అడుగొస్తాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఒరే, నీకు ఒకసారి చెబితే అర్థం కాదా? ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, చేతిలో డబ్బులు లేవు, మరి ఎలా ఫోన్ చేయమంటావు? అక్కడ చేయాలి. ఇదిగో వెంటనే ఫోన్ చేయి. వెంటనే చేస్తాను. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయరా? అయితే పోరా, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఇంకొంచెం సేపట్లో ఆ పాస్పోర్ట్ దొంగ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మాట్లాడండి. ఆ విషయం నీకెలా తెలుసు? ఆఫీసర్ అంటే అన్ని విషయాలు తెలుస్తాయమ్మా, నమ్మండి. ఫోన్ వస్తుంది, తీసి మాట్లాడండి. స్పీకర్లో పెట్టు. హలో దివ్య, నేనే పాస్పోర్ట్ దొంగ బిల్ అని మాట్లాడుతున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ పాస్పోర్ట్ నీకు దొరుకుతుంది. ఈస్ట్ కోస్ట్ పార్క్కి రా, ఒంటరిగా రా. గమనికా, వచ్చేటప్పుడు $100 తీసుకురా. సర్వీస్ ఛార్జ్ తెస్తావుగా. ఆగండి, బడా కథగా ఉంది ఇది. నీ వల్లే నాకు లైఫ్ లో ప్రమోషన్ రావాలి. నీ వల్లే నేను దొంగను పట్టుకోలేదు, దొంగను పట్టుకుంటేనే నాకు జాబ్ లో ప్రమోషన్ వస్తుంది. రండి వెళ్దాం. ఇదేగా వాడు చెప్పిన చోటు. నువ్వు కార్ లోనే ఉండు, పాస్పోర్ట్ నా చేతికి రాగానే నువ్వు వండి పట్టేసుకో. ప్లాన్ ఓకే? ఓకే. దొంగ, నేను వచ్చేసాను, నువ్వు ఎక్కడున్నావు? మర్యాద, మర్యాద. దొంగ గారు, దొంగ గారు, ఎక్కడున్నారు సార్? హేయ్, నిన్ను ఒక్కదాన్నే రమ్మన్నానుగా, నీతో పాటు ఎవరినో తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చానా? అయ్యో, నేను కార్లో ఉండమన్నానా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేచర్ కాల్ మనకి వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎవరది? పోలీసే కదా? పోలీస్ కాదు, పాస్పోర్ట్. బాయ్ ఫ్రెండ్, మై బాయ్ ఫ్రెండ్, చూడు, బాయ్ ఫ్రెండ్. నీ నమ్మన్? నీ మీద ఒట్టేసి చెప్తున్నా, బాయ్ ఫ్రెండ్. నీ నమ్మాలంటే వాటి వాటిస్ అప్పుడే పాస్పోర్ట్. అవన్నీ వద్దండి. పాస్పోర్ట్ కావాలండి. అందుకని జస్ట్ రామనే కదా, ప్లీజ్. మీరు ఎంతగా అడుగుతున్నారు కనుక రండి. ఇదిగో $100, నా పాస్పోర్ట్ ఇవ్వు. లేదు, నాకు మీ మీద నమ్మకం కలగట్లేదు. ఐ డోంట్ హావ్ బిలీఫ్ ఇన్ యు. నీకు నమ్మకం కలగట్లేదని నడి రోడ్లో ముద్దు పెట్టుకోమంటావా మమ్మల్ని? రే, వాడికి ఆ థాట్ లేదు, నువ్వు వచ్చేలా చేస్తావేంటి? కరెక్ట్, ముద్దు పెట్టుకుంటేనే పాస్పోర్ట్. అదేం కుదరదు. లేదంటే పాస్పోర్ట్ చించి నీ కూడా ఉంటుంది కాటకి, దాని చేతికి చీ చిప్స్ లా తినేయమంటాను. ఐ విల్ మేక్ హర్ ఈట్. ఏ లడ్కి, మన దగ్గర ఈ ముమ్మైత్ ఖాన్ లుక్లు వద్దు. మీది పాస్పోర్ట్ కోసం మాది శీలాన్ని మేము పోగొట్టుకోవడం కుదరదు. రేపు మాకు పెళ్ళి జరిగి మా పెళ్ళాం వచ్చినప్పుడు తనతో బుగ్గలు కురికింది చాలు గాని. చెరువరు
నిమ్మల